రాజేంద్ర నగర్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం अत्तमा चायदागिनवा अत्तमा गोली वेसुकुन्नावा अत्तमा आरोग्यं बागने उंदानी अडुगुतुंदी कोडुक इदंता ना पेद्द कोडुकु केसीआर पुण्यं कोडुक अनि चेप्पमन्नदि नीकु नीकु चेप्पमन्नदि अट्ले मरि ई रोजु मुख्यमंत्री केसीआर गारु अय बंजेगा ओय बंजे इड नालल्लि अड नीलल्लि एवडुंटाडु बंजे अरे बंजेरा नायना निलुवय निलुवय अरे नी दायरा भाई बंजे अयिपोयिंदा निलुवोचनावा थैंक यू अट्ले आ मध्यन केसीआर गारु ओक रोजु अन्नारु मनमु कोत्त संसारं इदि कोत्त राष्ट्रं सर्वे चेद्दां मन लेक्क पत्रं एमी लेकुंटुन्नदि अनि अंटे దాని మీద కూడా అడ్డం పొడువు మాట్లాడారు కొంతమంది ఏమన్నారు అన్నాడు కాంగ్రెస్ పార్టీలేమో ఇది కేవలం రేషన్ కార్డులు తీసేస్తానికే చేస్తున్నారు సర్వే అన్నారా లేదా అదే రకంగా తెలుగుదేశం పార్టీలేమో ఆంధ్ర వాళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళు ఎవరు తెలుసుకునేదానికే సర్వే చేస్తున్నారని వాళ్ళు మొదలై మరి ఈ రోజు మీరు ఆలోచించాలా మనం రేషన్ కార్డులు తీసేసినామా తీసేయలేదు ఏం చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అడ్డమైన కండిషన్లు తీసేసినం కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు పెట్టిన్రు రూపాయి కిలో బియ్యం మనిషికి 4 కిలోలు ఇంటికి 20 కిలోలను పెట్టిన్రు దాన్ని సవరించి ఎందుకంటే దేవుడు ఒక్కొక్కలకు ఒక్కొక్క లెక్క సంతానం ఇస్తాడు ఒకలకు 10 మంది ఉండొచ్చు ఒకలకు అసలే ఉండకపోవచ్చు అందుకే రూపాయి కిలో బియ్యం అట్లే ఉంచి మనిషికి 4 కిలోలు కాదు 6 కిలోలు చేసుకున్నాం ఈ రోజు ఇంట్లో ఎంత మంది ఉంటే 10 మంది ఉంటే 16-60 కిలోలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అదే రకంగా పేద వాళ్ళు చదువుకునే స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టల్లల్లో అదే రకంగా జూనియర్ డిగ్రీ కాలేజీల్లో ఈ రోజు ఎవ్వరు అడగలేదు విద్యార్థులు అడగలేదు తల్లిదండ్రులు అడగలేదు అయినా ఎవరు అడగకపోయినా ఆ పిల్లలే రేపటి తరం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి హైదరాబాద్ లోని బేగంపేటలో ఉండే ఆయన మనవడు ఏ సన్నబియ్యంతో అన్నం తింటున్నాడో అదే సన్నబియ్యంతో పేద బిడ్డల కడుపు నిండా భోజనం పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు ఇయాల ఆడ పిల్లల కోసం వారి బాగోగుల కోసం కూడా ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు ఆయనను ఎవరు అడగలేదు అయినా ఆడ పిల్ల పుడితేనే బరువుగా చూసే సమాజం మన సమాజం అట్లాంటి సమాజంలో ఈ రోజు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటా అంటే ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటా అంటే ఏ కండిషన్లు లేవు పేదింటి ఆడబిడ్డ అయితే చాలు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారు కానీ మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలుసు మా అక్క చెల్లెళ్ళు సొంత ఇల్లు కావాలని అందుకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాకు కావాలి ఏం కావాలి అదేనా అంతేనా అందరూ అడిగేది అదే ఈ రోజు దేశంలో ఎక్కడా లేదు 29 రాష్ట్రాలు ఉంటే దేశంలో ఎక్కడా లేదు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే